మనిషివా మృగానివా? నిరుద్యోగులు చూస్తున్నా పట్టించుకోలేదు. నీ బిడ్డలకు మాత్రం పదవులు కట్టబెట్టినావు. కేసీఆర్ పై ముఖ్యమంత్రి రేవంత్ ఆగ్రహం. కేటీఆర్ నువ్వు మునగాడివైతే ఎంపీ ఎన్నికల్లో ఒక్క సీటైనా గెలిచి చూపించు. మాకు యూట్యూబ్లు అవసరం లేదు, నీ ట్యూబ్ పగలగొట్టడమే మా లక్ష్యం. ప్రభుత్వాన్ని కూల్చుతామంటే లాగులు ఉడదీసి కొడతాం. స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిచినప్పుడే నిజమైన విజయం. వచ్చే నెల 2న మరో 6000 ఉద్యోగాలు భర్తీ. త్వరలోనే మెగా డిఎస్సి. కార్యకర్తల త్యాగంతోనే సర్కారు ఏర్పడింది. గుజరాత్ మోడల్ అంటే ప్రభుత్వాలను పడగొట్టడమా? చేవేళ్ల సభలో బీఆర్ఎస్ బీజేపీ పై సీఎం ఫైర్. రేవంత్ అన్న, సో కాంగ్రెస్ మోడల్, గుజరాత్ మోడల్, భారత్ మోడల్? నేను గుజరాత్ మోడల్ అని అనేనా? నేను ఖండిస్తా దీన్ని తీవ్రంగా మీ మాటలని. భారత్ మోడల్ అని అంట. ఫర్ మీ ఇట్స్ వన్ నేషన్. మీకు స్టేట్స్ ఉండొచ్చు, నాకు స్టేట్స్ కూడా లేవు. ఇట్స్ ఓన్లీ వన్ నేషన్. నాకు భారత్ మాతాకి జై. ఇది నా వ్యక్తిగత అభిప్రాయం. తోటి భారతీయులకు కూడా ఇదే అభిప్రాయం ఉంటుందని చెప్పి నేను ఆశిస్తున్నాను. సో కాంగ్రెస్ మోడల్, భారత్ మోడల్ ఇవాళ మీకు చాలాసేపు పరిచయం చేసిన అనువు నా మాటల మీకు అదే పరిచయం చేసిన. నౌ కమింగ్ టు ది పాయింట్, ఇందులో నుంచి 2 పాయింట్లు తీసుకుంటా. మాకు యూట్యూబ్ అవసరం. యూట్యూబ్ మాకు యూట్యూబ్లు అవసరం లేదు, నీ ట్యూబ్ పగలగొట్టడమే మా లక్ష్యం. రేవంత్ అన్న, నేను అడిగేది మిమ్మల్ని ఒకటే ఒకటి. ఏందనంటే, వెనకటికి మీరు ఒక ప్రతిపక్ష నాయకుడు ఉండే, జనాలల్లో కార్యకర్తలల్లో జోష్ నింపనీకే మీరు కొంచెం అసభ్యంగా మాట్లాడినా, లేకపోతే కొంచెము అడ్డమైన లాంగ్వేజ్ మాట్లాడినా ఫైన్. కేసీఆర్ కూడా అట్లనే మాట్లాడుతుండే కాబట్టి దాన్ని జనాలు యాక్సెప్ట్ చేస్తాము, చేసినాం కూడా. నేను కూడా మీకు సమర్థిస్తా. కాకపోతే రేవంత్ అన్న, నాకు ఒకటి చెప్పు. ఇవాళ మీరు ముఖ్యమంత్రి వర్యులు. ఇవాళ రాష్ట్రమే కాదు, దేశ నాయకులలో కూడా మీరు వన్ ఆఫ్ ది కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇక మీ పదవి ఎన్ని రోజులు ఉంటుంది? ఎన్ని రోజులలో మీరు కాంగ్రెస్లో మిమ్మల్ని పదవి ఉడవీక్తారు? అది తర్వాత విషయము. ఎందుకంటే మిమ్మల్ని ఉడవీక్తే కాంగ్రెస్కి పుట్టగతులు ఉన్నాయన్నది నా భావన. సో నా భావన పెద్దగా ఎవరు పట్టించుకుంటారు కానీ, నేను ఎవరిని కానీ కోన్కిస్కా గొట్టంని కానీ. ఇక మీ కార్యకర్తలు అయితే డైరెక్ట్ అంటారు, నీ స్థాయి ఆరా గిరీష్ గాను మాట్లాడేది రేవంత్ అన్న. కానీ ఎస్, నా స్థాయి కాకపోవచ్చు, కాకపోతే నా స్థాయి ఏడదాకా అంటే, మిత్రులారా, ఫ్రెండ్స్, ఒక ముఖ్యమంత్రిని గెలిపించుకునే నా ఓటు ముఖ్యమంత్రి కంటే చాలా పెద్దది. ముఖ్యమంత్రి పదవి ఆయన కాంగ్రెస్ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆశీర్వదించేదాకా ఆయనకు ఉంటుంది. ఆయన ఎమ్మెల్యే పదవి ప్రజలు ఆశీర్వదించే 5 సంవత్సరాల వరకే ఉంటుంది. కాకపోతే భారత రాజ్యాంగం నాకు ఇచ్చింది ఓటు హక్కు అనేది, నేను సచ్చేదాకా ఉంటుంది. సో ఈ లెక్కల ఎవరు గొప్పోళ్ళు, ఎవరు ఆశీర్వాదం వల్ల ఎవరు ఎమ్మెల్యేలు అవుతారు, తర్వాత మంత్రులు అవుతారు, తద్వారా ముఖ్యమంత్రులు అవుతారు అనేది నేను కాంగ్రెస్ శ్రేణులకు విజ్ఞప్తి చేసి, విన్నపం చేసి సగౌరవంగా చెప్తున్నా. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, మాకు యూట్యూబ్లు అవసరం లేదు, మీ ట్యూబులు వలగొడతాము అని అనేది ఏదైతే మాట అన్నారో, ఇదే యూట్యూబ్ ఛానళ్ళు కొంతమంది అయితే డైరెక్ట్ మీకు బత్తాసు వలుకుతున్న యూట్యూబ్ ఛానళ్ళు ఉన్నాయి. నేను చెప్పాల్సిన అవసరం లేదు వాళ్ళ పేర్లు. పొద్దుగాల లేస్తే ఇదే ముచ్చట ఉంటుంది, కాంగ్రెస్ 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 అని. అంటే ఆ యూట్యూబ్ ఛానల్ నడుపుతున్న ఆ మిత్రులకు ఏం చెప్తున్నానంటే, మీ నోట్లలో మన్ను కొట్టిండు రేవంత్ రెడ్డి. కొంతమందికి రాజకీయ ఆశలు బాగున్నాయి, నాకేదో రేవంత్ రెడ్డి చేస్తాడు, నేను ఇన్ని రోజులు పెంచి పోషించినా, వెంటిలేటర్ మీద ఉన్న కాంగ్రెస్ని నేను ఇవాళ తీసి ఉరికిపిచ్చి అథ్లీట్ చేసినా అని చెప్పి మాట్లాడిన ఆ ఛానళ్లకు పాపం ఇవాళ నోట్లో మన్నుబడ్డది. ఎందుకంటే మాకు యూట్యూబ్ ఛానళ్ళు అవసరం లేదు, మీ ట్యూబ్లే వెలగొడతాం మా కార్యకర్తలు సాల్ అని చెప్పి ఇలా చెప్పకనే ఇండైరెక్ట్గా రేవంత్ అన్న మెసేజ్ ఇచ్చిండు. ఇప్పుడు మీరు తలకాయలు ఈడబెట్టుకుంటారు, మీ గర్జన ఈడ దాచిపెట్టుకుంటారు, పెట్టుకుంటారా తీసుకుంటారా ఇక మీ ఇష్టం. ఇక మీ ముఖ్యమంత్రి వర్యులు మీరు పెంచి పోషించి వెంటిలేటర్ మెడికిన్ తీసి అథ్లీట్ని చేసినా మీ సర్కార్ మీ ముంగట మాట్లాడింది. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే, వచ్చే నెల 2 మరో 6000 ఉద్యోగాలు భర్తీ అని అంటే, ఇప్పటిదాకా పెద్ద ఉద్యోగాలు భర్తీ చేసింది ఏం లేదు, వచ్చే నెల 6000 ఉద్యోగాలు భర్తీ అని అంటున్నా. ఫస్ట్ చేసినాక మాట్లాడదాం. నేను అవినీతిని అజ్జేస్తా, అంతం చేస్తా, కేసీఆర్కి సంకెళ్ళేస్తా, కేసీఆర్ కుటుంబాన్ని ఉరికిపిచ్చి ఏదేదో మాట్లాడను. ఇప్పుడు మాకు అర్థమైంది ఏంటంటే, కాంగ్రెస్ సర్కార్కి చెంచబెట్టి గీక్తే చెటాకు దమ్ము లేదని అర్థమైంది.
మీరు లంకెబిందెల కోసమే ప్రభుత్వాన్ని ఫామ్ చేశారు తప్ప ప్రజల ఆశయాల కోసము ప్రజల ఆత్మగౌరవ పోరాటంలా మీరు పాలు పంచుకోరు అని చెప్పి తెలంగాణ ప్రజలకు క్లియర్ కట్గా అర్థమైపోయింది. ఈ కథనం కిందనే ధరణి ఫైల్ ఉన్నది. ఈ కథనం కిందనే అది రోజు రాస్తున్నారు ధరణి మీద, రోజు కాళేశ్వరం మీద రాస్తున్నారు. ఇప్పుడు ఇది కథ, ఇది కార్ఖానా నడుస్తున్నారు, ఇట్లా ఇష్యూలు నడుస్తున్నాయి. ఇది స్టోరీ ఫ్రెండ్స్. కాంగ్రెస్ని నమ్మేది ఎట్లా? నంగా నాచ్ అంటారు దీన్ని హిందీలో, నంగా నాచ్, అబద్ధాల నంగా నాచ్ అవుతున్నది ఇక్కడ. ఇది కథ. గుజరాత్ మోడల్ అంటే ప్రభుత్వాలను పడగొట్టడమా? 90 సార్లు కాంగ్రెస్ మోడల్ ఆర్టికల్ 356 కింద మీ కాంగ్రెస్ ఈయన చరిత్రలా 90 సార్లు ప్రభుత్వాలను ప్రెసిడెంట్ రూల్ పెట్టి పడగొట్టిన హీన చరిత్ర మీ కాంగ్రెస్ ఘన చరిత్ర. మీరు ఇలా ప్రభుత్వాలను కూలగొట్టుడు మాట్లాడుతున్నాను. రేవంత్ అన్న, చేతులు జోడించి సగౌరవంగా మీకు ఒకటి చెప్తున్నా, మీ ఆరాధ్య దైవం నారా చంద్రబాబు నాయుడు గారు. మీరు చెప్పినా చెప్పకపోయినా, మీకు నచ్చినా నచ్చకపోయినా, ఈరోజు మీరు అరే అట్లెట్లా అని అనుకున్నా, ఇది నగ్న సత్యం. మీరు చంద్రబాబు నాయుడు గారికి ఒక అరుదైన గౌరవం ఇస్తారని జగన్మెరిగిన సత్యం. చంద్రబాబు నాయుడు గారికి, మీ గురువు గారికి, ఆయనకు రాజకీయ భిక్ష పెట్టిన, ముఖ్యమంత్రిని చేసిన తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు, గౌరవులు, పెద్దలు, నటసార్వభౌములు నందమూరి తారక రామారావు గారు ఏడిచిండ్రు. రామ్లాల్ గవర్నర్ని ముంగట పెట్టుకొని ఇదే ఆర్టికల్ 356ని తీసుకొని వచ్చి ప్రెసిడెంట్ రూల్ అని పెట్టి గవర్నర్ల పేరిట భర్తరావు చేసిన హీన చరిత్ర కాంగ్రెస్ పార్టీది. ఆనాడు బలిదేవత అని చెప్పి మీరే మాట్లాడి కాంగ్రెస్ని, ఇవాళ అదే సోనియాగాంధీ గారిని బలమైన దేవత అని చెప్పి మీ నోటికేనే మాట్లాడి, సోనియమ్మ మాటిచ్చిందంటే అది శిలాశాసనం అని చెప్పి మీరే మాట్లాడి, అమ్మ చెప్పిందనంటే మేము చేస్తాము అని చెప్పి మీరు మాట్లాడి, మీరు తీసుకున్న ట్రైనింగ్ని మీరు మర్చిపోయి, మీకు ఇచ్చిన రాజకీయ భిక్ష పెట్టిన పార్టీ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టి, ఏదైతే పార్టీ ఆ పార్టీ లాగులు ఉడదీసిందో, ఇవాళ ఆ పార్టీలో చేరి మీరు లాజిక్లు మాట్లాడుతుంటే చాలా 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 ఇల్లిజిటిమేట్ అనిపిస్తుందన్న, దురదృష్టకరం అనిపిస్తుందన్న. దీనికంటే మించి హీన రాజకీయం ఉంటుందా అని అనిపిస్తుంది. చరిత్ర మీరు మర్చిపోయినరా, లేకపోతే మీకు గుర్తు చేయాలనా అని అడుగుతుంది అలా చిత్రగుప్త, అడుగుతుంది తెలంగాణ రేవంత్ అన్న. కార్యకర్తల త్యాగంతోనే సర్కారు ఏర్పడింది. తెలంగాణ ఉద్యమంలో మీ ఉనికిడే లేదు, ఎన్నడూ చూడలే. కాంగ్రెస్ కార్యకర్తల త్యాగం ఎస్, తెలంగాణ ఉద్యమంలో అందరున్నారు. జేఏసీల కాంగ్రెస్ కార్యకర్తలు అందరున్నారు. కాంగ్రెస్ కార్యకర్తల అనే పేరు మాడికొస్తే నికాస్ అయిన ఉద్యమకారుడు కాంగ్రెస్ పార్టీ నుంచి, నికాస్ అయిన ఉద్యమకారుడు జేఏసీల ఒక గుణాత్మకమైన ఉద్యమాలు చేసిన అద్దంకి దయాకరికి నికాస్ అయిన కాంగ్రెస్ కార్యకర్తకు ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది అని అడుగుతుంది. పారాషూట్ డ్రాపర్లు ఇలా పెత్తనం చేసి నికాస్ అయిన కార్యకర్తలకు ఇలా కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది? ఎస్, అనిల్ యాదవ్కి మీరు చేసినప్పుడు మేము ప్రశంసించినాం. రాజ్యసభ ఒక యంగ్స్టర్స్కి ఇచ్చినప్పుడు మేము చిత్రగుప్త్ వావ్ రేవంత్ అన్న సూపర్ అని చెప్పి మాట్లాడినాం. బట్ అదే నికాస్ అయిన కార్యకర్త దమ్మున్నోడు అద్దంకి దయాకరికి అన్యాయం చేస్తే అడగాలనా వద్దా? కార్యకర్తలను అడుగుతున్నా. నేను దళితుడా అని చెప్పి ఆయనను అవమానిస్తుర్రా అని చెప్పి స్టేట్మెంట్ మాట్లాడొచ్చు. కాకపోతే నా ట్రైనింగ్లో ఎన్నడూ కూడా కులానికి మతానికి పెద్ద పీట ఇయ్యలే నా ట్రైనింగ్. నువ్వు నా మతం గురించి మాట్లాడితే బరాబర్ నేను వేరే మతం గురించి కూడా మాట్లాడతా, తగ్గేదే లేదు దీని తల్లి. సో అద్దంకి దయాకర్ని నేను ఒక వ్యక్తి లెక్క చూస్తే, ఒక ఉద్యమకారుడు ఉత్సాహం నాకు కనబడుతుంది, పార్టీ డిసిప్లిన్కి కట్టుబడి ఒక నికాస్ అయిన కార్యకర్త నాకు కనబడతాడు. ఈ రెండు గుణాలున్న ఆ అద్దంకి అడ్డంకి ఎవరు?
ఆయనని అడ్డంగా ఎందుకు ఆయన రాజకీయ జీవితాన్ని పండబెట్టేసింది కాంగ్రెస్? అడుగుతుంది చిత్రగుప్త, అడుగుతుంది తెలంగాణ. ఏ కార్యకర్తల త్యాగం అన్నా ఇప్పుడు చెప్పు నాకు.